ఎవరు నీవు అని భగవంతుని ప్రశ్నించే ధైర్యం జ్ఞానం మనకి ఉందా? మరి అదే ప్రశ్న ఒక ఆరేళ్ల చిన్నారి భగవంతుని అడగగలిగాడంటే నమ్మగలరా? అవును, ఒక ఆవేదన భరితమైన సంఘటన ఆ చిన్నారి హృదయాన్ని కదిలించి ఆ ప్రశ్న అడిగేలా చేసింది. ఆ పసి హృదయం మరెవరిదో కాదు, మనకు విద్యావేత్తగా, వ్యాపారవేత్తగా, కుటుంబ పెద్దగా సుపరిచితమైన డాఫడల్ స్కూల్ చైర్మన్ శ్రీ కేవీవి కృష్ణ గారు. ఇది 100 ఏళ్ల వ్యాపార అనుభవం కలిగిన కుటుంబం. 1901లో కుటుంబ వ్యాపారం ప్రారంభం అవ్వగా 1911లో కృష్ణగారి తండ్రి గారు నాగభూషణం గారి జననం అయ్యింది. 1948 ఫిబ్రవరి 18వ తారీఖున భీష్మాష్టమి రోజున రోహిణి నక్షత్రంలో శ్రీ కటికరెడ్డి వీర వెంకట కృష్ణగారి జననం జరిగింది. వారి తల్లిదండ్రులు శ్రీ నాగభూషణం మరియు సావిత్రమ్మ పుణ్యదంపతులు. 1966లో వ్యాపార ప్రవేశం కాగా 1977లో వ్యాపార అభివృద్ధి జరిగి ఎన్నో రెట్లు పెరిగింది. 1986లో మరో వ్యాపార సంస్థ, 1991లో శ్రీ ఫణిభూషణ స్టీల్స్ ప్రారంభం, 1996లో విశాఖలో వివి కృష్ణ స్టీల్స్ స్థాపన, 1997లో కాంట్రాక్టర్గా, 1998లో బిల్డర్గా, 2004లో వివి కృష్ణ ఫౌండేషన్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా డాఫడల్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ని స్థాపించి నేటికి 18 సంవత్సరాలుగా విజయవంతంగా నడుస్తుంది. ఎందరో విద్యార్థులకు నిరంతరాయంగా జ్ఞానాన్ని అందిస్తూ ఉంది. ఈ విధంగా కృష్ణ గారు మనందరికీ వివి కృష్ణ స్టీల్స్ అండ్ సిమెంట్ అధినేతగా, వివి కృష్ణ మెట్రో కన్స్ట్రక్షన్ సూత్రధారిగా, డాఫడల్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఫౌండర్ కమ్ చైర్మన్ గా, 13 మంది అక్కా చెల్లెళ్ళు అన్నాదమ్ములను చూసుకున్న ఒక అసలైన కుటుంబ పెద్దగా మనకు తెలుసు. కానీ మరెవరికీ తెలియని ఆయన ఆధ్యాత్మిక జీవన సుదీర్ఘ ప్రయాణాన్ని గురించి తెలుసుకుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. దైవచింతనకు సమయం సరిపోదు అనే నేటి యువతరం వీరి నుంచి ఎంతో నేర్చుకోవాలి. తన వ్యాపార ప్రస్థానంలో నిర్విరామ కృషి సలిపి అంతులేని విజయాన్ని పొందిన తన ఆధ్యాత్మిక చింతన, దైవాన్వేషణ, బంధువులు స్నేహితుల పట్ల ప్రేమ, అభిమానం, బాధ్యత, తోటి మనిషి పట్ల మానవతా భావాన్ని ఎన్నడూ విడనాడలేదు శ్రీ కేవీవి కృష్ణ గారు. వారి సంపూర్ణ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే కృష్ణగారి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను మనం తెలుసుకోవాలి. 1954లో తనకు 6 ఏళ్ల వయసు. ఆ 6 ఏళ్ల వయసులో తన మనసును కదిలించిన ఒక సంఘటన అది. వారింట్లో ఒక తల్లి కుక్క వదిలి వెళ్ళిపోయిన చిన్న కుక్క పిల్లలకు తాను పాలు పోసినప్పుడు, అవి ఆకలితో పాలు త్రాగుతున్నప్పుడు ఆనందంతో ఆ పసి మనసు పులకరించిపోయింది. స్కూలుకి వెళ్లి వచ్చే లోపల కాలువలోకి విసిరివేయబడి చనిపోయి పడి ఉన్న వాటిని చూసి, వాటి దుర్గతికి ప్రత్యక్ష కారకులు ఎవరైనప్పటికీ ఆ కుక్క పిల్లలకు ఈ దుర్గతి పట్టించిన ఆ భగవంతుని వైపు చూసి అడిగిన ప్రశ్నే, నీవెవరు? అప్పటి నుండి తన 16 సంవత్సరాల వయసు వరకు ఆ ప్రశ్నకు జవాబు శోధించి చివరకు తనను తానే ప్రశ్నించుకున్న ప్రశ్న, ఇంతకీ నేనెవరిని? నేను నాగభూషణం గారి బిడ్డని, అది కాదు, నా ముందు జన్మ ఎంతో గొప్పదని, తరువాత జన్మలు కూడా ఎన్నో గొప్పవి రాబోతున్నాయని తనకి తెలుస్తుందని చెప్పగలిగిన పరిశోధనాశీలి కృష్ణ గారు. ఇలా కృష్ణగారి ఆధ్యాత్మిక జీవనాన్ని, దైవంతో వారికున్న సన్నిహిత భావాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి వేరొక వీడియో ద్వారా మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.